అదే అన్స్టాపుల్ షో పవన్ కళ్యాణ్ గారు కదా అన్నా ఎవరిని పట్టుకొని ఏమడుతున్నావు అన్నా ఇక్కడ మెగా ఫ్యాన్స్ అన్నా పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న బిట్టు కూడా వదిలిపెట్టని ఫ్యాన్స్ అన్న ఇక్కడ రాజకీయ పరంగా కానీ సినిమా ఇండస్ట్రీ పరంగా కానీ ఏదైనా వండర్ఫుల్గా ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేసే ఫ్యాన్స్ అన్న మేము అది దేనికి ఇప్పుడు అల్లా డౌట్ ఏంటి మీకు అన్స్టాపుల్ షో గురించి ఏంటి మీకు డౌట్ ఏంటో చెప్పు నీకేంటి అన్న మ్యారేజ్ అంటే ప్రతి ఒక్కరు చెప్తున్నా ఇది లాస్ట్ సీరియస్ వార్నింగ్ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నాను ప్రతి ఒక్క వ్యక్తికి గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకులకే కానీ యూత్కే కానీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్కే కానీ ప్రతి ఒక్కరికి మాత్రం సీరియస్గా చెప్తున్నా పవన్ కళ్యాణ్ సార్ గురించి నేటివ్గా మాట్లాడే వాళ్ళకి మాత్రం ఇది వరుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది పెళ్లి చేసుకుని పెళ్లి మూడు పెళ్ళిళ్ళు చేసుకుని మూడు పెళ్ళిళ్ళు చేసుకుని అంటే చేసుకుండు దేనికి చేసుకుండు తనకేమైనా సరదా చేసుకోలే కదా తన ప్రాబ్లమ్స్ తన స్ట్రగుల్స్ ఎన్నో ఉంటాయి ఒక మనిషి మనమే ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల ఇంకో పిల్ల కాకపోతే ఇంకో పిల్ల అని తిరుగుతున్నావు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అలాంటి తన తన రాజకీయ భవిష్యత్తు అలాగే ఇండస్ట్రీలో తన ఎన్ని సినిమాలు చేస్తున్నాయి అంత అంత పెద్ద స్టార్ హీరోని పెట్టుకుని మూడు పెళ్ళిళ్ళు చేసుకురు మూడు పెళ్ళిళ్ళు చేసుకురు అంటే మూడు పెళ్ళిళ్ళు తన సరదాయి చేసుకోలేదు తన స్ట్రగుల్స్ తన ప్రాబ్లమ్స్ ఉండి చేసుకుండు అయినా కూడా ఒక అమ్మాయికి ఏ అమ్మాయికి ఏ తను పెళ్లి చేసుకున్నలా హీరోయిన్లు ఉండరు అలాగే మామూలు నెంబర్స్ అయినా కూడా ఎవరికైనా విడాకులు ఇచ్చి పద్ధతిగా పెళ్లి చేసుకున్న హీరో ఎవరన్నా ఉన్నంటే దమ్ము దమ్మున్న హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటిది ఎక్కడ ఇప్పుడు కావాలని ట్రోల్స్ వాళ్ళు కానీ కతిమ మిగతా మీడియా వాళ్ళు కానీ అలాగే కొంతమంది యాంటీను ఉన్న వాళ్ళు కానీ రాజకీయ పరంగా కానీ ఫ్యాన్స్ పరంగా మాత్రం తను ట్రోల్ చేయాలి తను టార్గెట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం క్లియర్గా ఒకటే చెప్తున్నా పెళ్లి గురించి ఇంకోసారి ఎల్లవెడితే మాత్రం మీకు మాత్రం ఉండదు బ్రదర్ ఇద్దరిని చూపిస్తే నాకు చాలా మంచిగా అనిపించింది అన్న షో మాత్రం నేను చాలా ఎంజాయ్ చేసిన కానీ మీరు అన్నట్టు మ్యారేజ్ గురించి అడిగారు కాబట్టి కొద్ది సీరియస్ అయినా షో చాలా బాగుంది నిన్న ప్రసాద్ యాప్లో మేము అందరం చూసినాం నాకైతే ఫుల్ ఎంజాయ్ చేసిన అన్న అంతమంది అన్న షోకి ఎంతమంది వచ్చారంట అన్న నిన్న జూబ్లిన్ చెక్ పోస్ట్ నుంచి ట్రాఫిక్ జామ్ పెడితే ప్రసాద్ ఐమాక్స్ ప్రసాద్ ల్యాబ్ దాంక ఈరోజు ఐమాక్స్ కాడ ఉన్నంత క్రౌడ్ నిజంగా ఏడా ఉండదు అలాంటి క్రౌడ్ ఏదన్నా ఉందంటే నిన్న ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఎక్కడ క్రౌడ్ అన్నా ఆ షో చూస్తున్నాం రెండు సార్లు వేసిన రెండు షోలకి ఫుల్ క్రౌడ్ అన్నా అసలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడ్డారు నిజంగా చెప్తున్నా కదా చాలా ఇబ్బంది పడకుండా కూడా చూసినంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రం వస్తారు పవన్ కళ్యాణ్ గారి కంటే జనాలలో ఏదో ప్రేమ కాదన్న పిచ్చి పవన్ కళ్యాణ్ సార్ అంటే ఒక పిచ్చి అలాంటి వ్యక్తుల గురించి నేటుగా మాట్లాడే వాళ్ళకి మాత్రం క్లియర్గా చెప్తున్నా అన్నా అన్స్టాపుల్ షోలో ఒకటే ఒక మాట అన్న నిజంగా ఏ షోలోకైనా ఈ షోకి సంబంధించి మాత్రం బాలయ్య బాబు ఎవరు నవ్వుతున్నాక అయితే ఎంతవరకు చూలే ఎవరైనా చూసినా ఎక్కడో సినిమాలో అప్పుడప్పుడుగా అనిపిస్తారు కానీ మొత్తం అలాంటిది బాలయ్య బాబు షో స్టార్ట్ అయిన కాంచి ఎండింగ్ వరకు నవ్వుతుంటే మాట్లాడుతున్నాడు అలాంటిది ఎప్పటికీ కుదరదు అనుకున్నాను నాకు తెలిసిన కాడికి బాలయ్య బాబు నవ్వుకుంటూ మాట్లాడతాడు అనేది నాకు తెలియదు అది అన్స్టాపుల్ షో ద్వారానే నాకు నవ్వుకుంటూ మాట్లాడతాడు ఇలా ఉంటాడు అంటే చాలామంది కూడా ఈ రోజుల్లో బాలయ్య బాబుకి చాలా విపరీతంగా ఫ్యాన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్కి అయితే ఎంత ఫాలోయింగ్ ఉందో అంత ఫాలోయింగ్ అంటే వాళ్ళకన్నా వచ్చిందంటే బాలయ్య బాబు గారికి ఇప్పుడు యూత్ ఐకాన్ అయిపోయింది అన్న బాలయ్య బాబు అలాంటిది యూత్ ఐకాన్ అలాగే పవన్ కళ్యాణ్ సార్ ఉంది కదా ఇద్దరు కాంబినేషన్లో షో ఎలా ఉందంటే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు నిన్న చూసినాం కదా నాతో పాటు మీరు కూడా చాలామంది చూశారు ఎలా అనిపించిందో మీరే చెప్పండి నాకు మాత్రం మామూలుగా లేదు దిమ్మ తిరిగిపోయింది అన్న నిన్న షో చూస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిన నాకు ఒక మూడు పెళ్ళిళ్ళ ముచ్చట మాట్లాడినప్పుడే కోపం వచ్చింది కానీ మిగతా మొత్తం చాలా ఎంజాయ్ చేసిన ఆ మూడు పెళ్ళిళ్ళు అనేది ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అయినా కూడా సార్ ఎవరికి అన్యాయం చేయకుండా విడాకులు తీసుకొని మరి పెళ్లి చేసుకోవడం జరిగింది కాబట్టి ఎవరైనా దయచేసి ఒకరి మీద ఎంత మంచి చేసినా వాళ్ళ మీద నెగిటివ్ ఉద్యోగ వాళ్ళకి మాత్రం క్లియర్ చెప్తున్నా మన తప్పేందో మనం తెలుసుకుంటే సరిపోద్ది మన తప్పు మనకు కనపడదు ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది అన్నట్టుగా మీది మీకుంటుంది కానీ ఒక మంచి చేసే వ్యక్తిని నెగిటివ్ చేయడం నెగిటివ్గా మాట్లాడడం మాత్రం నాకు నచ్చదు ఆ పెళ్లిళ్ళ గురించి ఇంకొకసారి ఎవరైనా మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ తరఫున అలాగే మెగా ఫ్యాన్స్ తరఫున నేను మాత్రం సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా బ్రదర్ థ్యాంక్ యూ అన్న పాపం దురదృష్టవశాత్తు అట్లా అయిందంటే అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ ప్రొఫెషనల్ గురించి అందరూ మర్చిపోతారు ఇది ఒకటి చూస్తా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో ఏంటంటే నాకు ఖరీదైన కారున్నా సో నాకు ఇది చాలు అసలు నాకు ఈ కార్లలో నేను తిరగలేకపోతాను నాకు ఒక నార్మల్ కార్ చాలు నాకు ఇంత ఇంత డబ్బులు నాకు అవసరం లేదు నాకు కొంచెం చాలు నేను చచ్చిపోతే నాకు ఒక 6 అడుగులు స్థలం చాలు నన్ను పూడ్చిపెట్టడానికి సో అంటే అప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన లేరనమాట అలాంటి మనసు ఉన్న వ్యక్తి అనమాట అవన్నీ మర్చిపోతూ ఉంటారు జనాలు ఇట్లా ఏదైతే మనిషికి ఒక నెగిటివ్ ఉందనుకోండి ఇప్పుడు మనం 100 మంచి పనులు చేసినా ఒక చెడ్డ పని చేసినా అంటే ఆ చెడ్డ పని కాదు అనుకోండి కానీ ఆ నెగిటివ్ నా మైనస్ అని జనాలు చూస్తూ ఉంటారు అనమాట ఆ 100 మంచి పనులు మర్చిపోతూ ఉంటారు సో అలాంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి దీని గురించి అన్నెసెసరీ బాగుంది బాగుంది ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగుంటుంది అనమాట
అంటే బాలకృష్ణ గారు ఇప్పటి నుంచి కాదనుకోండి, సీజన్ వన్ నుంచి ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉంది. అండ్ ఇద్దరు కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారు టాప్ లెవెల్ కదండి బ్రో, ఇప్పుడు బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ ఇంకో రేంజ్ క్రియేట్ చేశారు. సో ఇద్దరు టాప్ చూసేసరికి మనకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ఈగర్లీ ఈగర్లీ థ్యాంక్ యూ.